करोना नियंत्रण कोसम प्रति वैक्सीन तीसुकोवालनी वेल्पूर प्रभुत्व आसुपत्रि सूपरवाइजर नागमणि सूचिंचारु। टीका सुरक्षितमै एटुवंटि भयभ्रांतुलु लेकुंडा प्रजलु वैक्सीन तीसुकोवालन्नारु। వేల్పూర్ మండల కేంద్రంలోని ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో కరోనా వాక్సినేషన్ కొనసాగుతోంది। ఈ సందర్భంగా ఆసుపత్రి సూపర్వైజర్ నాగమణి మాట్లాడుతూ వాక్సిన్ తీసుకోవడానికి ప్రజలు ఉత్సాహంతో ముందుకు వస్తున్నారని తెలిపారు। డాక్టర్ అశోక్ ఆధ్వర్యంలో 18 సంవత్సరాల నుండి 40 సంవత్సరాల వారికి టీకాను ఇవ్వడం జరుగుతోందని చెప్పారు। వ్యక్తిగత పరిశుభ్రత పాటించాలని, శానిటైజర్ లేదా సబ్బుతో చేతులను శుభ్రంగా కడుక్కోవాలని, డబుల్ మాస్క్ ను ధరించాలని, భౌతిక దూరం పాటించాలని తెలిపారు। ప్రజల నుండి మంచి స్పందన ఉందని చెప్పారు। ఈ కార్యక్రమంలో ల్యాబ్ టెక్నీషియన్ వేణు, ఫార్మసిస్ట్ ధర్మపురి, స్టాఫ్ నర్సులు, ఆరోగ్య కార్యకర్తలు, ఆశా వర్కర్లు తదితరులు పాల్గొన్నారు। ప్రభుత్వ ఆదేశానుసారంగా పిహెసి వేల్పూర్లో కోవిషీల్డ్ వాక్సినేషన్ ఇవ్వడం జరుగుతుంది। ప్రతిరోజు 18 ప్లస్ 45 బిలో వారికి 100 మందికి, 45 ప్లస్ ఉన్న వారికి 50 మందికి కోవిషీల్డ్ వాక్సినేషన్ చేయడం జరుగుతుంది। అందరూ ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా బాగానే ఉంటున్నారు। అందరికీ వాక్సిన్ అందించడంలో మేము పనిచేస్తా ఉంటున్నాము। రాబోయే దినాలలో కోవిడ్ బారిన పడకుండా ఉండడానికి అందరూ వాక్సినేషన్ చేసుకోవాలని అవగాహన కల్పించడం జరుగుతుంది। ఈ ప్రోగ్రామ్ అంతా డాక్టర్ అశోక్ సార్ గారి ఆధ్వర్యంలో జరుగుతుంది। సిబ్బంది అందరూ కృతనిశ్చయంతో పనిచేస్తా ఉంటున్నారు। ప్రజలు కూడా మాకు చక్కగా సహకరిస్తూ ఉంటున్నారు। ప్రతి ఒక్కరు వాక్సినేషన్ తీసుకొని ఏ ఒక్కరు కూడా కోవిడ్ బారిన పడకూడదని తెలియజేయడం జరుగుతుంది। కోవిడ్ జాగ్రత్తలు కూడా తెలియజేయడం జరుగుతుంది। మాస్క్ ధరించడం గాని, చేతులు శుభ్రంగా కడుక్కోవడం గాని, శానిటైజర్ వాడడం గాని, డిస్టెన్స్ మెయింటైన్ చేయడం, వీటన్నిటి గురించి ప్రజలకు అవగాహన కల్పించడం జరుగుతుంది। ఇందుకు సహకరిస్తున్న ప్రజలకు కూడా కృతజ్ఞతలు। అలాగే వేల్పూర్ మండల్ ప్రజలందరికీ తెలియజేయనది ఏంటంటే, ప్రతి ఒక్కరూ చాలా జాగ్రత్తగా, అంటే వారు వారికి వారిగే వచ్చి వ్యాక్సినేషన్ తీసుకోవాలని, వారి ప్రాణాలను కాపాడుకుంటకు ఎవరికి వారే బాధ్యతగా వచ్చి వ్యాక్సినేషన్ చేయించుకోవాలని అందరూ